నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సిరి ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మహిళలకు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లో ఆడవారి కోసం అయితే మహాశక్తి పథకం అయితే సూపర్ సిక్స్ లాగా సూ దూసుకెళ్లిపోతుంది సో దీనికి నేనే రథసాదరిగా అంటే నేనే డ్రైవర్గా ఉంటాను నేనే ముందుకు నడిపిస్తానని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలతో మనం గతంలో చూసుకుంటే గతంలోనే చెప్పారు మహిళల కోసం ఎలాంటి హామీలు ఏంటి అనేది సో మహిళల కోసం మహాశక్తి ఈ ఏదైతే ఏదైతే ఉందో అది సూపర్ గా అంటే ముందుకు వెళ్తుంది ఈ పథకాలన్నిటికి నేనే ముందుండి నడిపిస్తానని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అయితే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు సడన్గా చేశారు అంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే మొత్తానికి ప్రకటించారు సూపర్ సిక్స్లు ప్రకటించారు మహాశక్తి పథకం దూసుకు వెళ్తుంది మహిళల్లోకి చాలా స్పీడ్గా వేగంగా వెళ్తుంది వాటి మీద జగన్మోహన్ రెడ్డి కూడా రెస్పాండ్ అవుతున్నారు వాటిని మీరు నమ్మొద్దు చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారు కానీ అమలు చేయరు అని చెప్పి ఆయన సభల్లో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అందుకే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే వీటన్నిటికీ నేనే డ్రైవర్గా ఉంటాను నేనే నడిపిస్తాను ఇవన్నీ నేనే అమలు చేస్తానని చెప్పి చెప్తున్నారు కారణం ఏంటంటే కూటమి కూటమిలో బీజేపీ ఉంది జనసేన ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది మూడు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోని అనౌన్స్ చేయాలి ఇది ఏదో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అనుకోమాకండి ఇది ఉమ్మడి మేనిఫెస్టో దీనికి నేను డ్రైవర్ని సో నేను డ్రైవర్ గుండి మొత్తం నడిపిస్తానని చెప్తున్నారు ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్లు ప్రజల్లోకి ఎస్పె ఎస్పెషల్లీ మహిళల్లోకి చాలా బలంగా వెళ్ళాయి మహిళలకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పారు నెలకి అలాగే పదిహేను వేల రూపాయలు చదువుకునేటువంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు రెండు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తూ ఉంటున్నారు తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ బస్ ఆర్టీఎస్ బస్సులో ఫ్రీ ప్రయాణం ఫ్రీగా ఉచితంగా ప్రయాణం అనేది అనౌన్స్ చేశారు సో అసలు డాక్రా సంఘాలను పెట్టిందే చంద్రబాబు నాయుడు ఈ డ్వాక్రా సంఘాలని మేమే పెట్టామని చెప్పి ఇప్పుడు కొంతమంది చెప్పుకోవచ్చు కానీ బట్ దానికి ఆజ్యుడు బీజం వేసింది చంద్రబాబు నాయుడు స్వయం సహాయక సంఘాలు ఉండాలి స్వయం శక్తిగా మహిళలు ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఆయన తొంభై తొమ్మిది నుంచి ఆయన ప్రయత్నం చేస్తే ఆ రోజున మహిళా సంఘాలు పెట్టడానికి మహిళలు ఆ సంఘాల్లో చేరడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఎలా ఉండేది అనేది మాకు తెలుసు ఎందుకంటే మేము రిపోర్టింగ్లో ఉన్నాం అప్పుడు క్షేత్రస్థాయిలో అప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మహిళ ఆ గ్రూప్లో చేరితే ఒక నామూషక ఫీల్ అయినటువంటి రోజులు అవి ఆ రోజుల్ని అధిగమించి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి స్వయం శక్తిగా మహిళలు నిలబడాలని తప్పించినటువంటి లీడరు చంద్రబాబు నాయుడు సరే ఇవాళ ఎంతమందిని విమర్శించు విమర్శించవచ్చు చంద్రబాబు నాయుడిని డ్వాక్రా వాళ్ళని మోసం చేశాడని డాక్టర్ వాళ్ళకి ఇస్తానన్నా రుణాలు ఇవ్వలేదని లేదంటే వడ్డీ మాఫీ చేయలేదని రకరకాల ఆరోపణలు ఆయన మీద చేయొచ్చు సరే వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి కొన్ని వాస్తవాలు లేకపోవచ్చు వాటి జోలికి నేను వెళ్తలా బట్ డాక్రా సంఘాలు దానికి బీజం వేసింది దానికి ఆజ్యుడు దానికి ప్రారంభించినటువంటి పితామహుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఎప్పుడో వేశారు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలుసు అసలు మహిళలు ముందు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు మీకేంటి ఏంటి గ్రూపులు ఏంటి సహాయం ఏంటి ఆర్థికంగా మీరు బయటికి వెళ్తే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడేవాళ్ళు చాలామంది వాటన్నిటిని హడ్డిల్స్ని దాటుకుంటూ వచ్చి ఇవాళ ఒక శక్తిగా ఎదిగారు అందుకే శక్తి కాదు మహాశక్తులుగా ఎదగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన కొన్ని పథకాలని సూపర్ సిక్స్ పథకాల్లో ప్రత్యేకించి మహాశక్తి అనే దాన్ని ఆ మహాశక్తిలో ఉచితంగా మూడు సిలిండర్లు పదిహేను వేల రూపాయలు ప్రతి చదువుకునేటువంటి పిల్లలకి ప్రతి మహిళకి ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు ఇలా ఆయన అనౌన్స్ చేశారు అనౌన్స్ చేస్తూ దాంతోపాటు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు చట్ట ఇవ్వడానికి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్తున్నారు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వాలని ఆల్రెడీ బిల్లు చేశారు బిల్లు చేసి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి చట్టసభల్లో మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ఒక బిల్లు పాస్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం దాన్ని అప్రూవ్ చేసింది దానికి కట్టుబడి ఉన్న ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎక్కడైనా చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేస్తున్నారు సో కాబట్టి ఆయన వీటన్నిటికీ కూడా మహిళలు ముందుండాలి అనేటువంటి కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందు ఉంటారు ఈసారి ఏంటంటే ఆయనకి ఆయన మీద విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో తానే ముందుండి మొత్తం నడిపిస్తాను మహిళలు నమ్మండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కోల్చండి అని చెప్పి ఆయన పిలుపుని ఇస్తున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు డ్వాక్రా సంఘాలని ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని తప్పనబడినటువంటి లీడరు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఈవెన్ బిల్ క్లెంట్లో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ స్వయం సహాయక బృందాలను చూపించి వాళ్ళని ఇంటరాక్షన్ చేసి రాబోయేటువంటి రోజుల్లో మహిళా శక్తి ఏ విధంగా ఎదుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు ఎందుకంటే సమాజంలో మహిళలు శక్తిని ఉపయోగించుకుంటే మహిళా శక్తిని ఉపయోగించుకుంటే ఆర్థికంగా ముందుకు వెళ్తుంది సమాజం అని నమ్మినటువంటి వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు ఈ ఆర్థిక సంస్కరణలో కూడా కీలక భాగస్వామి మహిళలు ఉండాలి మహిళలు ఇంటిని సర్దిద్దేటువంటి వాళ్ళు ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి కాన్సెప్ట్ ఉండేది ప్రతిదీ మహిళలకే అనుసంధానం ఈవెన్ ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ఉచిత ఇసుక డాక్టర సంఘాల చేతనే పంపిణీ చేశారు డాక్ట్రా సంఘాలకి అప్పుడు అప్పజెప్పారు ఆ బాధ్యతలను కూడా అప్పజెప్పారు డాక్ట్రా సంఘాలకి ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన విధానాల్లో డాక్రా సంఘాలను ఇన్వాల్వ్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి డాక్రా సంఘాలన్నీ నావే నేనే డాక్రా రుణమాఫీ చేస్తాను తర్వాత పేదల పార్టీ మాదే పేదలకు సంబంధించినట్టు న్యాయం చేసేది నేనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడుని గెలిపిస్తే కనుక మొత్తం సంక్షేమం ఆగిపోతుంది ఇలాంటి ఆరోపణలు ఇలాంటి అభిప్రాయాన్ని ప్రజల మధ్యకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అందుకే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అసలు సంక్షేమానికి ఆద్యం పోసింది సంక్షేమాన్ని ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎన్టీ రామారావు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే ఇప్పుడు ఇప్పటివరకు కూడా రన్ అవుతున్నాయి వాటిని పెంచుకుంటూ వెళ్ళాము ఈవెన్ పెన్షన్లు కూడా సామాజిక పెన్షన్లు కూడా ఫస్ట్ ఇచ్చింది ఇంటి ఆ తర్వాత రెండు వందలకు పెంచింది కూడా చంద్రబాబు నాయుడు ఆ రెండు వందలకు కాస్త వెయ్యి చేసి వెయ్యి నుంచి రెండు వేలు చేసింది కూడా చంద్రబాబు నాయుడేను కానీ ఇప్పుడు అదేదో ఇస్తున్నట్టుగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు సంక్షేమ పథకాలని అమలు చేసిందే పేదల కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ప్రచారం తీసుకెళ్తుంది అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడే స్వయంగా నేనే మొత్తం ముందుండి నడిపిస్తాను డ్రైవర్గా ఉండి నడిపిస్తాను ఈ సంక్షేమ పథకాలని ఇంకొక వైపు అభివృద్ధి ఫలాలను అభివృద్ధిని కూడా చేస్తాను సంక్షేమము అభివృద్ధి రన్నిటినీ సమాంతరంగా తీసుకెళ్తాను అభివృద్ధి లేకుండా సంక్షేమం కాదు అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తాను అభివృద్ధి ద్వారా డబ్బులు సృష్టించి సంపదను సృష్టించి ఆ సంపదను పేదలకు పంచుతాను అప్పుడే సమసమాజ స్థాపన అనేది సాధ్యమవుతుంది అలా కాకుండా అప్పులు తీసుకొచ్చి సంక్షేమాన్ని అమలు చేయటం అంటే కరెక్ట్ కాదు సో కాబట్టి సంపదను సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్తూ ఆయన పేదల కోసం రైతుల కోసం అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు అలాగే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ప్రత్యేకమైనటువంటి చట్టం ఉందో బీసీలకు కూడా అలాంటి రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు సో కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో సూపర్ సిక్స్ని తీసుకెళ్తున్న క్రమంలో ఆ సూపర్ సిక్స్ల మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో గుగ్లీ ఆడాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అందుకే చంద్రబాబు నాయుడు కూడా చాలా స్పీడ్గా వెళ్తూ తానే సారథ్యం వహిస్తానని చెప్పి చెప్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ